Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kapu Naikudiga Maranunara Janasena Adhineta Pawan Kalyan Vastavamloki Vacharu Kulam Maddatu Lekunda Rajakeeyallo Munduku Vellalemani Grahincharu Andike Ippudu Kapu Kulanni Duvvendu Siddhamayyaru ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన కులాల కంటే వీరి ఓట్ల శాతమే ఎక్కువ. నిన్న మొన్నటి వరకు తాను చెప్పకపోయినా కాపు సామాజిక వర్గం తన వెంటే ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట లేదు. బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి ఒక్క సీటు దక్కింది. భీమవరంలోనూ గాజువాకలోనూ పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కాపు సామాజిక వర్గం నేతలకు ఆ సామాజిక వర్గం అండగా నిలబడింది. దీనిని గుర్తించిన పవన్ కళ్యాణ్ తనను కాపు సామాజిక వర్గం నేతగా గుర్తించాలని ఆ సామాజిక వర్గాన్ని ప్రాధాయపడినట్లు కనిపించింది. నిజానికి కాపు సామాజిక వర్గం తమ నేతలుగా ఇద్దరినే ఇప్పటివరకు గుర్తించింది. ఒకటి వంగవీటి మోహన్ రంగ. ఇప్పటికీ రంగాకు ఆ సామాజిక వర్గం రుణపడి ఉందనే చెప్పాలి. ఎందుకంటే రంగ హత్య తర్వాతనే కాపు సామాజిక వర్గంలో ఐక్యత వచ్చింది. ఇక రెండవ నేత ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న ముద్రగడ పద్మనాభాన్ని కాపు సామాజిక వర్గం నమ్మింది. అయితే ఆయన ఇటీవల దానిని వదిలేశారు. అంతే తప్ప ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవిని సైతం కాపు సామాజిక వర్గం నమ్మలేదు. ఆయనను నటుడిగానే చూసింది తప్ప నాయకుడిగా గుర్తించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే మాదిరి ఉండనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాపులను బహిరంగంగా దగ్గరకు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తే మరో బలమైన బీసీ సామాజిక వర్గం దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కాపులు ఒక పార్టీకి మద్దతిస్తే కాపులను వ్యతిరేకించే మిగిలిన కులాలు కూడా వారికి వ్యతిరేకమవుతాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు శెట్టి బలజిలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కాపులతో కలిసి వెళ్లేందుకు ఉపకులాలు ఎన్నడూ అంగీకరించవన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ ఎత్తుగడ పవన్ కళ్యాణ్కు ఏ రకమైన మేలు చేస్తుందన్నది కాలమే సమాధానం చెప్పాలి.